చంద్రబాబు నాయుడు నన్ను రోజు తిడుతున్నాడని చెప్పిన. నిన్న మొన్న అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన. హైదరాబాద్కు శాపాలు పెడుతున్నాడు, హైదరాబాద్ కళావిహీనమవుతుంది అంటాడు. అసలు సంగతి ఏంటంటే ఆయనకు డిపాయిట్ రాకుండా ఓడిపోతా ఉన్నాడు. ఆయన పరిస్థితి బాగలేదు, కథమైపోయింది కాదని నా దగ్గర లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది. ఇంత దుర్మార్గంగా మాట్లాడతాడంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ప్రత్యేక హోదాకు కేసీఆర్ టీఆర్ఎస్ మద్దతు ఇస్తామన్నారంటే నీకు చెవులే చెప్పిండా అని మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ కానీ మా మేలు మేము కోరుకుంటాం, ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు, లక్షలాది మంది ఉన్న ఈ సభ నుంచి, ఈ తెలంగాణ గడ్డ నుంచి నేను చెప్తా ఉన్నా, చెవులే చెప్పే బాధ్యత మాకు లేదు. సీకటి పనులు నీలాగా మేము చేయం, ఏళ్లపొద్దుగా లేచి మంది గోతులు తీయం మేము. ఆ కుట్రలు మాకు రావు తెలంగాణకు. మేము బాగుండాలి, ఇతరులు కూడా బతకాలని మేము కోరుతాం. రెండు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు నేను చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు, మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు, నేను కూడా చెప్పినాను. ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. 100% నాకున్న సమాచారం మేరకు 16 మేము, 1 ఓవైసీ గారు, తెలంగాణ 17 ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు. 35-36 ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా, ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరతాం, కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం. నీ అటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు, నీలంటే అల్పులం మేము కాదు. మేము బతకాలి, ఇతరులు కూడా బతకాలని కోరతాం మేము. ఇంకో మాట చెప్తా ఉన్నా, నీకు లేదు తెలివి కానీ నాకున్నది తెలివి, నాకు లెక్కలు తెలుసు. మాకు ఉదార స్వభావం ఉన్నది. గోదావరిలో మేము 1000 టీఎంసీలు మాకు అలగేసి అన్నది, దాన్ని బాధ్యతగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం మీరు పోలవరం ప్రాజెక్టు కట్టుకోమన్నాం, మేము పోలవరానికి కట్టడం రాలే. తెలంగాణ ముంచుతామంటే వద్దన్నాం, కానీ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం. ఎందుకంటే నీళ్లు వేస్ట్గా పోతా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 2600 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయినాయి. తెలంగాణ ఆంధ్ర వాడిన తర్వాత సముద్రానికి పోయిన దానికంటే మీరు ఆంధ్ర వాళ్ళు మాడుకుంటే మాకేమైనా అబ్జెక్షన్ ఉంటుందా? మాకేం ఉండదు. మేము కోరేదల్లా మా వాటా మాకు రావాలి, మా పొలాలు మారాలి, మాతో పాటు మీరు కూడా బతకాలని కోరుతున్నాం తప్ప నీలాగా రాజకీయాల కోసం అబద్ధం ఆడే వాళ్ళం కాదు. తెలంగాణ గుణమే మేం తినాలి, ఇతరులు కూడా బతకాలని ఆలోచిస్తాం తప్ప మేం మీలాగా స్వార్థపరులం కాదు. ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే, నీ అటువంటి 10 మంది కిరికిరికాయలు ఉన్నారు అక్కడక్కడ తప్ప ఆంధ్ర ప్రజలతోని మాకేం పంచాయతీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.